గాయని అందరూ బాగున్నారు అందరూ బాగున్నాను మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు విష్ణు శ్రీలోస్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే చికెన్ పకోడీ ఏది చేయబోతున్నాను అప్పుడు నా స్టైల్లో అయితే చేయాలని చేయటం లేదు సరదాగా అయితే చేయబోతున్నా నా స్టైల్లో మీకు చూపించడానికి టైం పాస్ అయ్యింది కదా అందుకోసం దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను మొక్కజొన్న పిండి కొద్దిగా చికెన్ ఉడకబెట్టుకోవాలి కదా ఎందుకంటే అందులో ఉడికిద్దో లేదో పిండి పిండి బాగానే ఉడికిద్ది కానీ ముక్క ఉడకాలి కదా అందుకని ఉడకబెట్టుకున్నా ముందు కొద్దిగా కొత్తిమీర కొద్ది కారం కొద్దిగా salt ఇంగువ కొద్దిగా వేసుకోండి బాగుంటది సోడా ఉప్పు పొంగిరాటానికి కరేపాకు అల్లం పేస్ట్ చిన్నెల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ కొద్దిగా పచ్చి మిరపకాయలు తొక్కు అయ్యి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే సూపర్ గా ఉంటది మొత్తం నేను కలుపుతా చూస్తుంటా ఆ పిండిలో అయితే కలిపేసుకోవాలి కొద్దిగా వాటర్ వాటర్ వేసుకోకుండా కలుపు బాగండి కలవదు ఎందుకంటే పిండి తీసుకున్నాం కదా ముందుగా తర్వాత చికెన్ అయితే ఇందులో వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా అయ్యి చికెన్ ఉడకబెట్టి తీసుకున్నా ఉడకబెట్టుకొని ఉంచుకుంటే ఇందులో గబక్కన ఉడుకుతాయి పకోడీ లాగా ఉండాలంటే ఉడగాలి ముక్కు ఉడికితేనే రుచి బాగుండదు కొద్దిగా ఇదేంది ఉల్లి అల్లం పేస్ట్ కొద్దిగా పచ్చిమిరపకాయల తొక్కు కొద్దిగా చిన్నెల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ కొద్దిగా ఇది మొత్తం కలుపుకోవాలి బాగా చికెన్ మసాలా పొడి ఇది మర్చిపోయాను అబ్బా చెప్పటం చికెన్ మసాలా పొడి అయితే టాటానికి పోయి అడ చేయగాడు మర్చిపోయా ముక్కలికి బాగా పట్టాలని వాటర్ పోస్తే పట్టింది మర్చిపోయా కలర్ కూడా వేస్తాను అన్నావు కలర్ పౌడర్ కూడా ఉంది కలర్ తెస్తాను అది అయితే బాగుంటుంది మేడం ఏమేమి పడుతుంది అదేంటి సోడా ఉప్పు కొద్దిగా ఓకే ఇంగు అని చెప్పాను కదా కొద్దిగా ఇంగు వేసుకోండి ఎక్కువ కాదు ఎక్కువ కాదు కొద్దిగా అయితే బాగుంటుంది ఎక్కువ వేసుకున్నా చేదు వచ్చింది కరేపాకు కొద్దిగా సాయంత్రం పూట అయితే స్నాక్స్ చేస్తుంది అబ్బా సిరి అయితే మేడం అవును సరిపోయినంత ఉప్పు నువ్వు చేతితో తీస్తాను గంట ఏమైంది మళ్ళీ అందులో వేసింది నువ్వు చేసే పనులు చేతితో తీస్తారా ఎవరన్నా నీకు బాధ ఎదుగు గంటుంది గంటతోనే దీవెన సాల్ట్ అంత చేతితోనే తీసింది సరిపోయినంత కారమా బాగానే పకోడీలో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కారం ఎక్కువ ఉంటేనే పకోడాలో బాగుండేది సరేలే కాని ఇదిగో చికెన్ మసాలా పొడి ఓకే చికెన్ మసాలా పొడి కలరు కలర్ ఏది తెచ్చిందాక ఉండు ఇదిగో కలర్ కొద్దిగా వాటర్ కొద్దిగా పోయి పోస్తే కలిసిద్ది అందులోనే అందుకోసం అంతా కలుపుకోవాలి బాగా కలిపేసా పైన కొత్తిమీర కొద్దిగా వేస్తే కలిపేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ సిరి అయితే కలిపేసరికి నేను పొయ్యి వెలిగించేసి నూనె అయితే పెట్టాను అబ్బా ఏంటి మేడం ఇంకంతే
కలుపుతావా? కలుపుతున్నా. కలుపు. ఈ కలపటమే అయిపోతుంది నీకు ఎక్కువ టైం. అవును. ఏటో ఎక్కువ టైం ఏం పట్టదు. కలిపే కాడే. అదే కలిపే కలిపేటప్పుడే ఎక్కువ టైం. ఆ ముక్కలికి పట్టాలి కదా ఆ ముక్క మొత్తం. ఎంతకి స్టార్ట్ చేసావు కదా? చేశానుగా. ఓకే ఓకే. నేనే మర్చిపోయా. మర్చిపోయా మేడం మర్చిపోయా మర్చిపోయా. సరే మరి. సో ఫ్రెండ్స్ ఏంటంటే ఇంతకు ముందు చాలా రకాలుగా సిరి అయితే వంటలు చేసింది. ఇదేదో సరదాగా టైం పాస్ గడిచిపోయింది అని వేస్తున్నాను అబ్బా. అది అందుకని వేస్తుంది మాకు కూడా తినడానికి కొద్దిగా. అది కాకుండా పండగ కదా పొద్దునే కూర తినుకుని బాగా బోర్ కొట్టిందంట. చికెన్ తిని కొంచెం బోర్ కొట్టింది అందుకనే పకోడా ఏమని చెప్పాను సిరికి. అయితే పకోడా అయితే వేస్తుంది. ఏం నానా నీకు కూడా తీయాలనా? నీళ్ళు పోసావు కొద్దిగా చూసావు మొక్క చూడు కాగుతుందబ్బా. చికెన్ పకోడీ అయితే ఏమవుతుంది సిరి అయితే. ఏయ్ ఏయ్ ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క. వంటలు అయితే సూపర్. ఏం చేస్తున్నావు? కానీ ఆడుకోండి మీ ఇష్టం. ఇంకా వాడిని కదిలేయకుండా అలాగే ఆడుకోమని చెప్పు. ఇక్కడ మేడం పకోడీ వేస్తుంది. ఈ పకోడాలు అయితే ఆ జల్లడిస్తే నేను అంటే తిప్పుతా కొద్దిగా చేస్తా. సో ఫ్రెండ్స్ నాకైతే షాప్లో తిన్న పకోడీ ఎలా ఉంటుందో అలాగే వేస్తుంది సిరి అయితే. అందుకని సిరి వేసే పకోడీ అంటే నాకు బాగా ఇష్టం అబ్బా. అది మీకు ఒకసారి చూపించాలి అనుకున్నాము అందుకనే చూపిస్తున్నాను. బిస్కెట్ మాత్రం వేస్తున్నాడు అనిపిస్తుంది నాకు మాత్రం. కాదు కాదు కాదు. సో సిరి వేసే పకోడా అయితే నాకు బాగా ఇష్టం. అంత బాగా వేసిద్ది అంటే షాప్లో తినే పకోడా కంటే కూడా సిరి వేసేది చాలా బాగుంటుంది అందుకని. సో చూస్తున్నారు కదా చిన్నగా ఉడికిద్దిలే. అంటే చికెన్ ఫస్ట్ ఉడకబెట్టావు కదా? ఉడకబెట్టా. ఉడకబెట్టకపోతే ఇంకా ఉడకదు అది. అదే అదే. సో ఫ్రెండ్స్ చికెన్ పకోడా అయితే వేసేసిందబ్బా సిరి మేడం. అయితే చూసారా ఎలా ఉందో? నాకైతే నోరు ఊరిపోతుంది. ఇందులో కొద్దిగా నిమ్మకాయ పిండుకొని తినేస్తే టేస్ట్ చూస్తే ఇంకా బాగుంటుంది. సో చూసారు కదా సిరి మేడం అయితే సూపర్గా చేసిద్ది చికెన్ పకోడా అయితే. మేడం ఒక్కసారి టేస్ట్ చేసి చెప్పు. నేనైతే ఎప్పుడు తినేవాడినే నాకు తెలుసు నీ టేస్ట్ ఏందో. మీ టేస్ట్ ఏందో నాకు తెలుసు. ఒకసారి తిని చూడు. తినిచూద్దాం ఒకసారి. అంటే ప్రేక్షకులకి తెలియాలి కదా, మనం చూసే వీడియో చూసే వాళ్ళకి తెలియాలి కదా అందుకని. సూపర్ ఉంది. ఇలాగని ఆడుతా పాడుతా కానీ చేసుకొని తిన్నా ఇంకా బాగుంటుంది. సో ఏంటంటే సాయంత్రం స్నాక్స్గా సిరి అయితే చేసిందబ్బా. మీరు కూడా చూడండి. అంటే ఈ రకంగా చేసుకుంటే ఏంటంటే చాలా సూపర్గా. ముక్క కూడా బాగా ఉడికిద్ది కదా ముందు ఉడకబెట్టుకొని పెట్టుకుంటే బాగుంటుంది. సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. సిరి టేస్ట్ అయితే సూపర్ అబ్బా. ఎందుకంటే నేను ఎప్పుడు తింటా ఉంటాను కాబట్టి నాకు తెలుసు సిరి ఎలా చేసిద్ది. మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే. మీకు వీడియోలో చెప్తానే ఉన్నాం కదా చిన్న రిక్వెస్ట్ అని. అదే మా వీడియో వచ్చే ముందు మాత్రం కట్ చేయకుండా చూడండి అబ్బా. మా వీడియో మాత్రం యాడ్స్ పడతా ఉంటాయి కదా. యాడ్స్ వస్తాయి కదా. వీడియో క్లిక్ చేయగానే యాడ్స్ వస్తాయి కదా. మధ్యలో అయినా వస్తాయి, లాస్ట్ గా అయినా వస్తాయి, ముందైనా వస్తాయి, స్టార్టింగ్ లో అయినా వస్తాయి. కానీ అవి కట్ చేయకుండా చూడండి. ఎందుకంటే మాకు మనీ రావాలంటే మీరు చూడాలి అదే కదా. అంతే. సో ఈ రోజుకి వచ్చేసి సిరి వంటకం అయితే అబ్బా. సో మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా లైక్ చేయండి, లైక్ మాత్రం మర్చిపోబాకండి అబ్బా. కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎలాగుందో. ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి వీడియో ఇదన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.